హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా తమ్లమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు మీరందరూ ఎంతగానో అడిగినా తమిళనాడు స్టైల్లో ఆపాలు రెసిపీ దానికి కాంబినేషన్గా దుమ్ముల పులుసు చేద్దామండి ఆపాలకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను మనం రైస్ వండుకునే బియ్యం తీసుకోండి ఒక కప్పు ఇడ్లీని ఒక రెండు స్పూన్లు సాయిమగ గుళ్ళు అర స్పూన్ మెంతులు వేసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కున్నాం కడుక్కొని నీళ్లు పోసుకొని దీన్ని ఐదు నుంచి ఆరు గంటలు బాగా నానబెట్టుకోండి మెంతులు బాగా నానితేనే బాగా మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది అందువల్ల బాగా నానబెట్టుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగానే వేసుకోవడం వల్ల మిక్సీలో వేసుకున్నాను దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ గరుకు ఉండకూడదు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం రైస్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులోనే కలుపుకుందాం మీరు ఇక్కడ రైస్ బదులు ఒక కప్పు అటుకులైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకుందాం దీన్ని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు బాగా పులియనివ్వండి పులిస్తేనే ఆపాలు మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి కొంతమంది ఇందులో సోడా వేసి కలుపుతారు వేసినప్పుడు నేను రైస్ వేయడం వల్ల సోడా వేయను వేయకుండా కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పులియపెట్టుకుందాం ఇది బాగా పొంగి బయటికి రాదు పులిసినా కూడా మనకి పులుస్తుంది కానీ పైకి ఎక్కువ పొంగి రాదు చూసారా బాగా పులిసి పిండి తేలికేయింది ఇలా రావాలి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఉదయం దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీరు కొబ్బరి తురుమైనా వేసుకుని దీన్ని ఒక కప్పు నీళ్ళు మాత్రమే వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఒక కప్పు కొబ్బరి పాలు అయితే సరిపోతుంది పాలు ఎక్కువ వేసారంటే పిండి పలుచగా అయిపోతుంది మీరు పిండి కన్సిస్టెన్సీని బట్టి పాలు నీళ్లు తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి ఈ ఆపాల పిండి మరీ గట్టిగా ఉండకూడదు దోశ పిండిలా కూడా కాదు ఇంకా కొంచెం పలచగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఎందుకు వేస్తున్నామంటే ఆపాలు మనకి మంచి కలర్ వస్తాయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి అందువల్ల అయితే షుగర్ వేస్తుందా ఇంత పల్చగా ఉండాలి ఆ పిండి ఇప్పుడు నేను నాన్స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను స్టిక్ ప్యాన్ అయితే మనకి బాగా వస్తాయి ఇలాగ రెండు గరిటెలు పిండి వేసి దీన్ని రెండు వైపులా చేత్తో పట్టుకుని ఇలాగ ఒక్కసారి రౌండ్గా తిప్పారంటే ఇలా ఆపాలు సులువుగా వచ్చేస్తాయి అలా అంచులు వెంట పిండి వచ్చేలాగా ఇలా రౌండ్గా తిప్పాలి ఒకటికి రెండు సార్లు ఇలా తిప్పి చూసారంటే బాగా వస్తుంది చూసారా ఎంత బాగా క్రిస్పీగా సాఫ్ట్గా ఆపాలు రెడీ అయిపోయాయండి తమిళనాడు స్టైల్లో సూపర్ అయిన ఆపం మీరు ఎప్పటి నుంచో చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు దీన్ని వేయడం కూడా చాలా సులువండి ఇలా పిండి వేసుకుని రెండు చేతులతో పెట్టుకుని ఇలా తిప్పండి తిప్పితే కరెక్ట్గా ఆ గిన్నె అంతా అంచులకి అంటుకుంటే అది అలాగా చుట్టూ క్రిస్పీగా మధ్యలో మెత్తగా ఉంటుంది ఆపం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని పాలతో కూడా సర్వ్ చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది తమిళనాడులో దీన్ని దుమ్ముల పులుసు కాళ్ళు పులుసు ఇలాంటి దాంట్లో కూడా సర్వ్ చేస్తారు కుర్మా లాంటి దాంట్లో కూడా బాగుంటుంది ఇప్పుడు ఆపం రెడీ అయిపోయింది దీనికి మనం ఇప్పుడు కాంబినేషన్గా నేనైతే ఈరోజు మేక దుమ్ములు ఉంటాయి కదండీ ఆ దుమ్ములు పులుసు అయితే ఈరోజు నేను చెప్తున్నాను రండి ఆ దుమ్ముల పులుసు మనం ఈరోజు ఎలా చేయాలో చూద్దాం ఇలాగా దుమ్ములు కొద్దిగా మాంసం ఉన్నట్టుగానే అమ్ముతారు అది తెచ్చుకుని కుక్కర్లో శుభ్రంగా కడిగి వేసుకుని ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక స్పూన్ మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పసుపు వేసి కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి బాగా మునిగేదాకా నీళ్ళు పోసి కరివేపాకు వేసి సిమ్లో పెట్టుకుని ఎనిమిది రాక రానివ్వండి ఇప్పుడు కడాయిలో ఒక ఉల్లిపాయ ఒక్క టమాటా కొద్దిగా జీలకర్ర కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి ఇది బాగా వేగక్కర్లేదు ఒక్క మీడియంగా వేగితే సరిపోతుంది ఇందులో కొద్దిగా కొబ్బరి వేసుకోండి ఒక చిప్పలో సగం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి గ్రైండ్ చేసుకుందాం దుమ్ములు కూడా బాగా ఉడికిపోయాయి ఇది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి చూసారా మనం ఇందులో నూనె ఏమీ పోయలేదు కాకపోతే ఆ దుమ్ముల్లో ఉన్న కొవ్వు మనకి పైన నూనెలా తేలుతుంది ఇది చాలా మంచిదండి హెల్త్కి మోకాళ్ళ నొప్పులు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ దుమ్ములు చాలా మంచిది ఇలాగ కర్రీ చేసుకోవడం ఇలా సూప్గా కూడా తాగొచ్చు మనం ఉడకపెట్టిన దాన్ని అలాగే ఫిల్టర్ చేసి ఉప్పు వేసి తాగొచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని అందులో వేసుకుని నేను రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకుని పసుపు వేసుకుని కొద్దిగా జీలకర్ర పొడి వేసి తగినంత ఉప్పు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టి పులుసు తీసుకుని అందులో వేసుకుందాం ఎక్కువ చింతపండు పులుసు వేయొద్దు కొద్దిగా చిన్న లెమన్ సైజ్ అయితే సరిపోతుంది ఆ టమాటా పులుపుని బ్యాలెన్స్ చేస్తూ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అందువల్ల ఆ పులుసు వేసుకుని దీన్ని బాగా కలుపుకుని ఇలా కొద్దిగా మూత తీసినట్టుగా పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఆ మసాలా అంతా దుమ్ములకు పెట్టి ఇలాగా కర్రీ రెడీ అవుతుంది ఇది కొంచెం పలచగా ఉంటుంది దీనికి ఒక పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకుని రెండు దాసినచక్క రెండు లవంగాలు సోంపు బిర్యానీ ఆకు ఒక్కటి కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఈ పోపు వేసిన దాన్ని కూరలో మిక్స్ చేసుకుందాం ఈ పోపు వేయడం వల్ల లాస్ట్లో కూర ఫ్లేవర్ బాగుంటుంది ఇలా లాస్ట్లో పోపు వేస్తే ఆ సువాసన టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర జల్లుకుని దింపుకుందాం ఇప్పుడు ఈ దుమ్ముల పులుసుతోటి ఆపాలని సర్వ్ చేసే చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దుమ్ముల పులుసు ఇడ్లీల్లోకి బాగుంటుంది రోటీల్లోకి బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు అడిగిన ఆపం రెసిపీ ఈ దుమ్ముల పులుసు కాంబినేషన్తో ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఆంధ్రలో తమిళమ్మాయిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుంటా వనకమ్